ఇప్పుడు మనం నెమ్మదిగా అలా కుర్చీని పట్టుకొని కుర్చీని ఇలా ఉంచి దీన్ని నెమ్మదిగా ఫ్రీ చేస్తూ కాళ్ళని ఫ్రీ చేస్తూ శ్వాసని పీల్చుకొని కుడి కాళ్ళని ఇలా ఉంచి నెమ్మదిగా చేతుల్ని ఇలా ఉంచి కాళ్ళని ఇలా ఉంచి శ్వాసని పీల్చుకొని చేతులు నెమ్మదిగా పైకి మొండాన్ని పైకి లాగుతూ శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని నేను సృష్టిక్రమం చేస్తే నా జలుబు ఎప్పుడూ పోయేది కానీ సృష్టిక్రమం చేయట్లా ఆధ్యాత్మిక క్రమం చేస్తున్నా. ఆధ్యాత్మిక క్రమంలో ఏంటంటే లంగ్స్ క్లియర్ కావాలంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచాలి, ఆక్సిజన్ బాగా పెంచాలి. పెంచాలంటే సృష్టి క్రమం చేయాలి. కానీ మనం ఆధ్యాత్మిక క్రమం చేస్తున్నాం కనుక ఆ లంగ్స్ లోపల ఇప్పుడు మార్నింగ్ పూటనే ఉంటుంది, త్రూఅవుట్ ద డే యూ వోంట్ ఫీల్ దిస్. నెమ్మదిగా తీసేస్తూ నెమ్మదిగా కిందకి శ్వాసను పీల్చుకుంటూ ఎడమ వైపుకి తిరగండి, కుర్చీని పట్టుకోండి, వెనక కుర్చీని ఎడమ భుజం మీదుగా వెనక్కి చూస్తూ శ్వాసను పీల్చుకోండి. నెమ్మదిగా వదిలేస్తూ ఫ్రీ చేస్తూ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా మళ్ళీ చేతుల్ని పైకి, మళ్ళీ నెమ్మదిగా చేతులు ఎదరగా నెమ్మదిగా పైకి భుజాల్ని ఫ్రీ చేయండి. నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా కిందకి భుజాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా పట్టుకొని ఆ కాళ్ళని అలా అవునా సా కాలు పైన ఉంచి ఎదరగా ఉంచి శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడము సప్తము శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ చేతుల్ని నెమ్మదిగా కిందకి భుజాల్ని ఫ్రీ చేయండి, నెమ్మదిగా ఇలా చేయిని ఈ వెనక కుర్చీలో పట్టుకొని కాలు కింద చేయిని ఉంచి అలా కిందకి తీసుకురండి. కాళ్ళని ఫ్రీ చేసుకోండి, నెమ్మదిగా కాళ్ళని కిందకి, కాళ్ళని పైకి ఉంచండి, కుడి కాళ్ళని పైకి ఉంచండి, కుడికాల్ని పైకి ఉంచి నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ ఎడమ గ్లూటియస్ మేజర్ని వెనక్కి నెడుతూ నెమ్మదిగా సమస్థితిలో నిలబడటం అంటాం. గ్లూటియస్ మ్యాక్సిమస్ ఏదైతే ఉంటుందో అది వెనక్కి నెట్టినప్పుడు మీ యొక్క సమస్థితి అనేది వస్తుంది శరీరానికి. ఇప్పుడు కుడి మోకాలు ఇలా ఉంచుకొని చక్కగా స్ట్రైట్గా నిల్చొని శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, నెమ్మదిగా చేతుల్ని దగ్గరగా చేర్చి వెన్నెముకని ఫ్రీ చేస్తూ సుపీరియర్ స్ట్రెచ్ చేస్తూ శ్వాసని పీల్చుకోండి. నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా కుడివైపు తిరగండి. నెమ్మదిగా ఈ కుర్చీని పట్టుకొని ఈ కుడి మోకాలు ఎడమ వైపుకి నెడుతూ కుడి భుజం మీదుగా వెనక్కి పక్కకి చూడండి. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా చేతుల్ని పైకి, నెమ్మదిగా ఎదరగా తిరగండి. నెమ్మదిగా చేతుల్ని పైకి, నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేయండి. నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా భుజాల్ని వదులుగా చేస్తూ, కాళ్ళని వదులుగా చేస్తూ ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని కిందకి తీసుకురండి. కాళ్ళు మోకాళ్ళని ఫ్రీ చేయండి. ఈ కాళ్ళు మళ్ళీ ఫ్రీ చేసుకోండి. ఈ కాళ్ళని ఎదరగా ఉంచండి. ఇది బ్యాక్ని కరెక్ట్ చేసేటువంటి, హ్యామ్స్ట్రింగ్స్ని స్ట్రాంగ్ చేసేటువంటి, ఎలాంగేట్ చేసేటువంటి, ఇవి ఎప్పుడు మూసుకుపోతూ ఉన్నాయి, వీటిని తెరిచేటువంటివి, ఇలాంగేషన్ చేయడానికి, ఈ స్ట్రెచ్ చేయడానికి పనికొచ్చే అద్భుతమైనటువంటి ఆసనం ఇది. ఇది మాత్రమే చేయటం. కాంట్రరీ జిమ్లో లెగ్ ప్రెస్లు చేస్తారు, దానివల్ల ఇవి ఇంకా షార్ట్ అవుతాయి.
ఇప్పుడు కూడా షార్ట్ చేయకూడదు. కాన్సెంట్రిక్ కంట్రాక్షన్ కాదు, ఈసెంట్రిక్ కంట్రాక్షన్ అంటాం. శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా పైకి, ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ, శ్వాసను పీల్చుకొని వదిలేస్తూ పక్క తిరిగి నెమ్మదిగా కిందకి గమనిస్తూ ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతులు మళ్ళీ పైకి, మళ్ళీ పైకి మొండని ఫ్రీ చేయండి. చేతులు నెమ్మదిగా కిందకి, కుడి చేయితో కుడి తొడ కింద పట్టుకుని పాదాన్ని కిందకి తీసుకురండి. నెమ్మదిగా కాలుని ఫ్రీ చేసుకోండి, హిప్ని ఫ్రీ చేసుకోండి, ఫెమరల్ హెడ్ని ఫ్రీ చేస్తూ సాక్రల్ ఫెమరల్ మజిల్స్ని ఫ్రీ చేస్తూ సాక్రల్ ఇలియాక్ మజిల్స్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇది మనం చేసే ఇవి చాలా ఇంపార్టెంట్. వృక్షాసన వర్గం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా చక్కగా నిల్చొని ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ, నెమ్మదిగా ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ. ఆ కుడి పాదాన్ని ఎడమ పాదాన్ని మధ్యలో ఉండేలా చూసుకొని అలైన్మెంట్ చేసుకొని లెఫ్ట్ హిప్ని కరెక్ట్గా స్ట్రెచ్ చేసి ఎడమ భుజాన్ని స్ట్రెచ్ చేసి నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని ఎడమ చేయి పైనుండి వదులుగా వదిలేయండి. ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా చేతుల్ని పైకి, నెమ్మదిగా పైకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ నెమ్మదిగా కుడి కాలుని, కుడి చేయిని లేదా కుడి చేయి లోల నుంచి ఉంచండి, ఇలా కింద ఉంచి ఎడమ చేయిని నెమ్మదిగా ఇలా ముందుకు తీసుకెళ్ళండి. నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తూ, ఇది కొంచెం కష్టంగా ఉంటే కాలుని దూరంగా తీసుకెళ్ళండి, అప్పుడు తేలిగ్గా వస్తుంది. ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి వదిలేస్తూ కిందకి భుజాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా కుడికాల్ని అలా పక్కకు ఉంచి శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా చేతుల్ని పైకి, ఇన్హేల్ ఎగ్జిహేల్ అండ్ టర్న్ రైట్, కుడివైపుకి తిరగండి. ఇన్హేల్ ఎగ్జిహేల్ అండ్ నెమ్మది కుడి భుజం మీదుగా నెమ్మ జాగ్రత్తగా, ఇక్కడ వరకు వస్తే పర్వాలేదు, ఇంకా వెళ్ళగలిగితే మాత్రమే చేయండి. ఇది కూడా కాలేజీని తీసుకుంటున్నాం కదా, ఏం పట్టుకో, క్రాంప్స్ లాంటివి ఏం రావడానికి లేదు, వచ్చినా తొందరగా పోతే ఎలాస్టిసిటీ వస్తుంది. If you have been already started using, especially the orange, it has so much of collagen in it. Shwasana peelchukuntu odilestu mee shariralo telika dana gamaninchuntaru. Shwasana peelchukuni nammadiga chetulle paiki edaraga paiki nammadiga kindaki pakkaki teragandi. Shwasana peelchukuni edama వైపు చేయిని పెట్టి ఏకం ద్వేన త్రి అర్ధచంద్రాసనం,
एक द्वेन त्रेन चतुर पंचम षड सप्तम कुड़ी कमदिगा अला उच्ची नेमदिगा मोकाल्नि लोनिकि आनिंची पादानि पैकि किंदकि फ्री चेस्तू नेमदिगा मोकाल्नि फ्री चेयंडि కాళ్ళని కిందికి తీసుకురండి వెనక కుర్చీలో అలా వెనకగా ఉంచండి నెమ్మదిగా అవునా అలా కుర్చీని పట్టుకొని నెమ్మదిగా ఎదురుగా వెళ్ళి ఏకం ద్వేన త్రేన చతురం పంచమ షడమ సప్తమ కాళ్ళని కిందకి కుడి కాళ్ళని ఫ్రీ చేయండి కుడి కాళ్ళని కిందికి తీసుకురండి నమదిగా నమదిగా చేతుల్ని పైకి భుజాల్ని ఫ్రీ చేయండి నమదిగా ఎదురుగా నిల్చోండి ఎడమ పాదాన్ని ఉంచండి శ్వాసని పీల్చుకోండి చక్కగాను కాళ్ళని ఫ్రీ చేస్తూ కుడి కాళ్ళని చక్కగా ఇలా ఉంచి ఏకం ద్వేన రైట్ గ్లూటియస్ మీడియస్ని ఇలా స్ట్రెచ్ చేసి ఇలా పక్కకి ఇలా స్ట్రెచ్ చేసి ఏకం ద్వేన త్రేన చతురం పంచమ షడమ సప్తమ శ్వాసని పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకి ఏకం ద్వేన త్రేన చతురం పంచమ షడమ సప్తమ శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా చేతుల్ని కిందకి భుజాల్ని ఫ్రీ చేస్తూ శ్వాసను పీల్చుకొని వదిలేస్తూ నెమ్మదిగా కుర్చీని కొంత దగ్గర లాక్కోండి నెమ్మదిగా కాళ్ళని లేపండి అక్కడ ఉంచండి దానికంటే మొదలు ఎడమ కాళ్ళని ఇలా ఉంచి ఎడమ ముంజేతిని ఎడమ మోకాళ్ళ పైన ఉంచి ఏకం ద్వేన త్రేన చతురం పంచమ షడమ సప్తమ నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని పైకి నెమ్మదిగా వదిలేస్తూ కిందకి నెమ్మదిగా స్ట్రైట్గా నిలబడండి కాళ్ళని పైకి లేపండి అక్కడ ఉంచండి ఇప్పుడు ఉంచండి అలా ఉంచి శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి స్ట్రెచ్ చేస్తూ ఏకం ద్వేన త్రేన చతురం పంచమ షడమ సప్తమ శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ నెమ్మదిగా కిందకి నెమ్మదిగా భుజాల్ని ఫ్రీ చేయండి నెమ్మదిగా కుడి చేయిని నెమ్మదిగా కిందకి ఎడమ చేయిని పైకి ఏకం ద్వేన త్రేన చతురం పంచమ షడమ సప్తమ నెమ్మదిగా ఎడమ చేయిని కిందకి ఆ కాళ్ళని అలా బోర్లించి నెమ్మదిగా కుడి భుజం పక్క నుండి ఎడమ కాళ్ళని చూస్తూ వెనక్కి ఏకం ద్వేన త్రేన చతురం పంచమ షడమ సప్తమ నెమ్మదిగా ఎడమ కాళ్ళ కిందకి మీ యొక్క ఎడమ ఆసనాన్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా భుజాల్ని ఫ్రీ చేస్తూ పైకి ఫ్రీ వదులుగా చేస్తూ మళ్ళీ అలా ఉంచి ఏకం ద్వేన త్రేన చతురం పంచమ షడమ సప్తమ కాళ్ళని కిందకి కాళ్ళని ఫ్రీ చేయండి
నెమ్మదిగా కుర్చీ దగ్గరికి ఇలా తీసుకొని నెమ్మదిగా చూడండి, ఇదందరూ ఏకండి. అవునా, ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు చేయండి. ఎడమ కాళ్ళు లోనికి దూర్చి, అవునా చూసారా, ఇలా దూర్చి నెమ్మదిగా ముందుకి ఆసనాన్ని వెనక్కి ఏకద్వేన చతుర పంచమ షడ సప్తమ నెమ్మదిగా ఎదరగా ఉన్న కుర్చీని ఇలా జరిపి కిందకి తీసుకురండి. నెమ్మదిగా ముంజేతుల కిందకి, కాళ్ళని వెనక్కి కాళ్ళని వెనక్కి అలా వెళ్తూ కాళ్ళని పైకి ఏకం ద్వేన త్రీన చతురం పంచమ షడమ సప్తమ ఏకం ద్వేన. నెమ్మదిగా కాళ్ళని అలా కింద ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళండి, చేతుల కింద ఆనించండి, ఇంకా వెనక్కి వెళ్ళండి, ఇంకా వెనక్కి వెళ్ళండి, ఇంకా వెనక్కి వెళ్ళండి. ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ. నెమ్మదిగా చేతుల్ని ముందుకి ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ అలా వెనక్కి ఇంకా వెనక్కి వెళ్ళి నెమ్మదిగా అలా కుడికాలని పట్టుకొని ఎడమకాలని పట్టుకొని ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ నెమ్మదిగా చేతులని కిందకి కాళ్ళని క్రాస్ చేయండి, ఏ భుజాలని ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా కాళ్ళని కిందకి తీసుకురండి, కుర్చీకి ముందుకు వెళ్ళండి. ఇప్పుడు కుర్చీకి ముందుకు వెళ్ళండి, కాళ్ళని ముందుకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా ఎదురుగా ఉన్న కుర్చీని ముందుకు తీసుకెళ్ళండి, కాళ్ళని లేపండి, లేపండి. ఏకం ద్వేన త్రీన చతుర కుర్చీలో ముందుకు వెళ్ళి కుర్చీ ముందు భాగంలో కాళ్ళని లాక్ చేసి నెమ్మదిగా కుర్చీ లేపుతూ నడుముకి స్వాంతన కలుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఆసనం నడుముకి. నెమ్మదిగా ముంజేతుల్ని కిందకి తీసుకురండి, ఇంకా పైకి ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ నెమ్మదిగా చక్కగా అలా ముజ్జేతుల్ని అలా ముందుకు నెడుతూ పాదాలని ఫ్రీ చేసుకొని శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ ఆ విధంగా గండభైరవుడి ఆసనాన్ని చేస్తూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళి చేతుల్ని నెమ్మదిగా వెనక్కి తీసుకెళ్ళండి, నెమ్మదిగా కాళ్ళని కిందకి తీసుకురండి, నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా పైకి ఎదురుగా ఉన్న కుర్చీ లాగండి, చేతులు ముందరుంచండి, ఫ్రీ చేసుకోండి. ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ నెమ్మదిగా కుర్చీని దగ్గరగా జరుపుకొని దగ్గరగా జరుపుకొని నెమ్మదిగా ఇంకా దగ్గరగా జరుపుకొని నెమ్మదిగా అలా ముందుకు వెళ్ళి కాళ్ళని అలా పైకి లేపి అలా కుర్చీని కొంచెం పైకి లేపి ఇలా పైకి లేపి ఏకం ద్వేన త్రీన చతుర పంచమ షడమ సప్తమ అలా ముందుకెళ్ళి
నమ్మ దగ్గర కుర్చీని ఇలా ఉన్నారు కదా, ఇలా పట్టుకొని నెమ్మదిగా ఈ కుర్చీని ఎదురుగా జరపండి. నెమ్మదిగా అలా కాళ్ళని దగ్గరగా తీసుకొచ్చి ఎదురుగా ఉన్న కుర్చీ మీద చేతులు ఉంచి నిల్చోండి. ఎక్కడ ఎలా వెళ్ళామో అలా వెనక్కి నెమ్మదిగా వస్తూ నెమ్మదిగా ఇలా ఇలా కానీ, లేదా అది కష్టం అవుతే ఇలా నెమ్మదిగా కాళ్ళని రెండు మోకాళ్ళని పైకి నెమ్మదిగా కాళ్ళని ఇలా పైకి ఇలా ముందుకి, ఇది కొంచెం కష్టం ఇంకా, ఇలా కిందకి నెమ్మదిగా ఇలా కిందకి. దాని బదులు ఇది చాలా తేలిక, ఏ విధంగా రావడం అనేది తేలిక. నిల్చోవాలి ఫస్ట్, ఇలా నిల్చొని కాళ్ళని ఇలా బయటికి, ఈ కాళ్ళని బయటికి, అలా నెమ్మదిగా అవునా కాళ్ళని ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేస్తూ నెక్స్ట్ ఇలా పట్టుకున్న భుజాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇందాక వేసిన ఆసనానికి ఎక్స్టెన్షన్ ఏది, సో అలా ఇలా కూర్చొని కాళ్ళని కూర్చొని తెచ్చుకొని అయ్యో అబ్బో అంటూ మళ్ళీ కాళ్ళని ఇలా తీసుకొని దగ్గరికి తీసుకొచ్చి ఇలా కూర్చొని నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా ముందుకెళ్ళి ముందుకెళ్ళండి. నెమ్మదిగా అవునా కాళ్ళని నెమ్మదిగా లేపి ఏకం ద్వేనాద్రేనాజతు నెమ్మదిగా చేతుల దగ్గరగా ఉంచి చూడండి, నెమ్మదిగా కిందికెళ్ళండి. ఏకం ద్వేనా త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ నెమ్మదిగా చేతులను కింద ఆనించి ఇంకా పైకి లేపుతూ లేపుతూ ఏకం ద్వేనా త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ నెమ్మదిగా ఆసనాన్ని వెనక్కి జరపండి. పట్టుకొని ఇలా పైకి భుజాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా వెనక కుర్చీలోకి వెళ్ళి మళ్ళీ కాళ్ళని వెనక కుర్చీలోకి వెళ్ళి నెమ్మదిగా ఈ కుర్చీలోకి వెళ్ళి ఈ కాళ్ళని ఇలా బయటికి లాగి ఇలా కూర్చొని మళ్ళీ కాళ్ళని ముందుకు ఉంచి ఫ్రీ చేస్తూ మళ్ళీ కాళ్ళని దగ్గరగా జరుపుకొని కాళ్ళని ముందుకు జరిపి నెమ్మదిగా కాళ్ళని పైకి ఉంచండి. ముందుకెళ్ళండి, నెమ్మదిగా కాళ్ళని డ్రాప్ చేస్తూ ఫ్రీ చేస్తూ నెమ్మదిగా అలా ముందుకెళ్ళి అలా ముందుకెళ్ళి అలా ముందుకెళ్ళి అలా వెళ్ళి నెమ్మదిగా ఏం చేద్దాం, ఈ కుర్చీని వెనక కుర్చీని కొంచెం వెనక్కి జరుపుకొని మొదలు అడ్జస్ట్ చేసుకుని కావాలంటే నెమ్మదిగా అలా వెళ్ళి అలా చేతుల్ని దూర్చి నెమ్మదిగా చేతుల్ని వేలాడేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ చేతులు నెమ్మదిగా ముందుకు జరగండి. ముందుకు జరిగి ఆ చేతుల లోల నుండి తీసుకొని
నమ్మదిగా కుర్చీని పట్టుకొని మడని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా కాలని నెమ్మదిగా అలా చాపి ఏకం ద్వేను త్రేను చతుర పంచమ షడము సప్తము వెనక కుర్చీలో అలా ముంజేతుల్ని ఆనించి నడుముని కొంచెం వెనక్కి తీసుకొని కాలుని ఫ్రీ చేసుకొని భుజాలని ఫ్రీ చేసుకొని ఏకం ద్వేను త్రీను చతుర పంచమ షడ సప్తము నెమ్మదిగా ఇంకా వెనకెళ్ళి నెమ్మదిగా వెనక్కి వెళ్ళి నెమ్మదిగా ముందుకు కాలుని ముందుకు వెళ్ళండి ఇలా ముందుకు కూర్చోండి నెమ్మదిగా కూర్చుని దగ్గర జరుపుకొని నెమ్మదిగా వెనక కుర్చీలోకి ఎడమ కాలుని ఇలా తీసుకొచ్చేసి నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి కాలుని ముందుకు భుజాలని ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా కాలుని ఫ్రీ చేయండి. శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ నెమ్మదిగా కాలుని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాలుని ఫ్రీ చేయండి. ఒక కుర్చీని పక్కన ఉంచండి. నెమ్మదిగా అలా కుర్చీని ఒక కుర్చీని అలా పక్కన పెట్టుకొని నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేసుకొని అలా చేతుల్ని కింద ఉంచి నడుముని వదులుగా వేసుకొని కాళ్ళని ఇలా ఉంచి కాళ్ళని ఇలా ఉంచి నడుముని వెనక్కి నెడుతూ కాళ్ళని అలా ఉంచి నడుముని వెనక్కి నెడుతూ ఏకం ద్వేను త్రీను చతురం ఆసనాన్ని వెనక్కి నెడుతూ ఏకం ద్వేను త్రీను చతురం పంచమ షడము సప్తము నెమ్మదిగా ముందుకి వెళ్ళండి. నెమ్మదిగా ముందుకు వెళ్ళండి. ఏకం ద్వేను త్రీను చతురం పంచమ షడము సప్తము నెమ్మదిగా ఆసనాన్ని పైకి లేపండి. ఏకం ద్వేను త్రీను చతురం పంచమ షడము సప్తము మోకాళ్ళని వెనక్కి కింద ఆనించండి. నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా ముందుకెళ్ళండి. నెమ్మదిగా బోర్ల పడుకోండి. కాళ్ళని ఫ్రీ చేసుకోండి. పాదాలని వదులుగా చేస్తూ ఏకం ద్వేను త్రీను చతుర పంచమ షడము సప్తము నెమ్మదిగా అలా ముందుకు జరిగి ఆ కుర్చీని అలా వెనక్కి నెడుతూ రెండు వైపులా నెమ్మదిగా వెనక్కి నెట్టి అలా వెనక్కి నెట్టి ఆ వెనక కుర్చీ కొంచెం అలాగే కుడి కాళ్ళని ఎడమ కాళ్ళని ఇలా పైకి ఉంచి కుర్చీకి ఎదురుగా రెండు వైపులా ఉంచి నడుముని రోల్ చేస్తూ ఏకం ద్వేను త్రీను చతురం పంచమ షడము సప్తము మడని ఎడమ వైపుకి ఏకం ద్వేను త్రీను చతురం పంచమ షడము సప్తము మెడని కుడివైపుకి
నెమ్మదిగా అలా వచ్చి మధ్యస్థానంలో వచ్చి నెమ్మదిగా కాలని కిందకి పాదాలని పైకి